सेमिस्टर 5 पेपर 6 लो इम्यूनो आम्लाल भौतिक धर्मालु दीनिलो फस्ट वन एंटंटे जिवेक्टर अयान दीन्ने द्वित्रुव आवेशालु अंटारु दीन्ने द्विध्रुव आवेशालु ज्विटर अयान एंटंटे अंटे एंटंटे मनं ओक इम्नो आम्लं तीसुकुंटे गनुक आ इम्नो आम्लंलो मनकि NH2 ग्रूप अलागे COOH ग्रूप రెండు గ్రూపులు కూడా కలిగి ఉంటాయి ఈ ఎమినో ఆమ్లాలు అందువల్ల ఈ ఎమినో ఆమ్లంలో ఉన్న కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది ప్రోటాను అంటే H+ అయాన్ ని NH2 గ్రూప్ కి ఇవ్వడం ద్వారా ఏం చేస్తుందంటే ఇక్కడ విరుద్ధ ఆవేశాలు ఉన్న ఒక అణువును ఏర్పరుస్తుంది దీన్నే మనం జ్విట్టర్ అయాన్ అంటాము అది ఎలాగంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ CH2, COOH, NH2. ఈ విధంగా ఒక ఎమినో ఆమ్లం తీసుకుంటే ఇందులో COOH గ్రూప్ లో ఉన్న H+ అయాన్ ని NH2 గ్రూప్ కి బదిలీ జరగడం ద్వారా ఏం జరుగుతుందట ఈ H+ ని NH2 తీసుకొని NH3+ రూపంలోను ఈ COOH లో ఉన్న H+ అనేది బయటికి పోవడం ద్వారా COO- అనేది ఏర్పడుతుంది అది ఎలాగంటే CH2 COO- NH3+ చూడండి ఈ అణు చూస్తే గనక ఇక్కడ COO- అలాగే NH3+ అంటే విరుద్ధ ఆవేశాలు రెండు ఆవేశాలు కూడా ఏర్పడ్డాయి అంటే ద్విధ్రువ ఆవేశాలు ఏర్పడ్డాయి ఈ విధంగా ఒకే అణువులో ద్విధ్రువ ఆవేశాలు ఏర్పడితే దాన్ని జ్విట్టర్ అయాన్ అంటారు అంటే ఇది ఎమినో ఆమ్లం ఇదేంటమ్మా జ్విట్టర్ అయాన్ ఇప్పుడు ఈ విధంగా ఏర్పడిన జ్విట్టర్ అయాన్ ని గనక ఆమ్లయానకంలో మనం చర్య జరిపితే ఇది ఏం చేస్తుందట ధనావేశం గల కేటయాన్ ఇస్తుంది అదే విధంగా క్షారయానకంతో గనక చర్య జరిపితే ఇది ఏం చేస్తుంది మనకి ఋణావేశం గల యానియాన్ ఇస్తుంది అది ఏ విధంగానో చూద్దాం చూడండి CH2 COOH సారీ CH2 COO- NH3+ ఇది జ్విట్టర్ అయాన్ జ్విట్టర్ అయాన్ దీని మనం ఆమ్లయానకంలో మనం చర్య జరుపుతున్నాం అంటే ఆమ్లయానకం అంటే మనకి ఏస్తుందమ్మా H+ అయాన్ ని ఇస్తుంది సో ఈ H+ అయాన్ ని ఏం చేస్తుందంటే ఇక్కడ COO- అనేది ఈ H+ ని గ్రహించి COOH రూపంలో మారిపోతుంది అంటే CH2 COOH NH3+ ఇప్పుడు ద్విత్ర అయాన్ తీసుకున్నప్పుడు ద్విత్ర అయాన్లో రెండు ఆవేశాలు ఉన్నాయి అంటే ధనావేశము ఋణావేశము రెండు ఉన్నాయి కానీ దీని ఆమ్లయానకంతో జరిగి జరిపితే మనకి ధనావేశం గల అయాన్ మాత్రమే ఏర్పడింది అంటే కేటయాన్ ఏర్పడింది ఇదేంటమ్మా కేటయాన్ అదే విధంగా ఈ జ్విట్టర్ అయాన్ తీసుకొని మనం క్షారయానకంతో చర్య జరిపితే అంటే OH- ఉంటుంది క్షారయానకంలో ఏముంటాయి OH- ఉంటుంది కనుక ఈ OH- తో చర్య జరిపితే మనం ఏం చేస్తుందట ఇక్కడ చూడండి జ్విట్టర్ అయాన్లో ఉండే NH3+ లో ఉన్న H+ ని ఈ OH- అనేది తీసుకొని -H2O రూపంలో బయటికి పోతుంది అంటే ఇక్కడ ఇంకేం మిగులుతుందమ్మా NH3 ప్లస్ లో ఉన్న H ప్లస్ పోయింది కనుక NH2 మిగులుతుంది అంటే CH2 NH2 COO- అంటే ద్విత్ర అయాన్ని మనం
క్షారయానకములో చేరినప్పుడు వాటర్ అనేది తొలగిపోయి మనకి ఋణావేశం గల అయానిచ్చింది అంటే ఆనయాన ఏర్పడింది సో ఈ విధంగా మనకి ద్వితర అయాన్ని గనక ఆమ్లయానకంతో చేరి జరుపునప్పుడు క్యాటయాన్ ఇస్తుంది అలాగే క్షారయానకంతో చేరి జరుపునప్పుడు ఏం ఇస్తుందమ్మా అయానియాన్ ఇస్తుంది అంటే వీటిని అంటే వీటిని అంటే ద్వితర అయాన్ని గనక మనము విద్యుత్ విశ్లేషణ చేస్తే అంటే ఏ విద్యుత్ విశ్లేషణ ఎక్కడ ఆమ్లయానకంలో చేసినప్పుడు ఈ జ్వితర అయాన్ అనేది క్యాటయాన్ ఇస్తుంది గనక ఇది ఏం చేస్తుందట మనకి కాథోడ్ వైపు ప్రయాణం చేస్తుంది అదే విధంగా ఈ జ్వితరయాన్ని గనక క్షారయానకంలో విద్యుత్ విశ్లేషణ చేస్తే ఈ వచ్చిన యానయాన్ అనేది ఆనోడ్ వైపు దేనివైపుమ్మా ఆనోడ్ వైపు ప్రయాణం చేస్తుంది ఎందుకని క్యాటయాన్ అనేది ధనావేశం కలిగి ఉంది అందువల్ల కాథోడ్ అనేది ఋణావేశం గల ఎలక్ట్రోడ్ గనక ఈ క్యాటయాన్ ఏం చేస్తుందంటే కాథోడ్ వైపు ప్రయాణం చేస్తుంది లేదు యానయాన్ అనేది ఋణావేశం కలిగింది కనుక ఆనోడ్ అనేది ధనావేశం గల ఎలక్ట్రోడ్ కనుక ఇది ఏం చేస్తుందంటే మనకి యానోడ్ వైపు ప్రయాణం చేస్తుంది రెండోది బౌద్ధ ధర్మాల్లో రెండోది ఏంటంటే సమ విద్యుత్ స్థానము సమ విద్యుత్ స్థానం దీన్నే ఇంగ్లీష్ లో మనము ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అంటాం అసలు సమ విద్యుత్ స్థానం అంటే ఏంటంటే మనం ద్వితర అయాన్ అనేది ఏర్పడడం తెలిసింది అంటే ఎమినో ఆమ్లంలో మనకి COOH గ్రూప్ నుండి ఒక H+ అనేది బదిలీ చెందడం ద్వారా NH2 గ్రూప్ అనేది ఆ H+ ని గ్రహించి అది ఏమవుతుందమ్మా ద్విధ్రువ ఆవేశాలుగా అయాన్ని ఏర్పరుస్తుంది అంటే ద్వితర అయాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పాం అంటే ఈ ద్వితర అయాన్ అనేది రెండు ఆవేశాలను కలిగి ఉంటుంది అయితే ఈ విధంగా రెండు ఆవేశాలను కలిగి ఉన్న ద్వితర అయాన్ అనేది ఒక pH విలువ వద్ద ఎటువంటి ఆవేశాన్ని ప్రదర్శించకుండా అంటే ధనావేశాన్ని గాని ఋణావేశాన్ని గాని ప్రదర్శించకుండా తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటే ఆ pH విలువ వద్ద దాన్ని ఏమంటామంటే ఆ యమనో ఆమ్లానికి సమ విద్యుత్ స్థానం అని చెప్తాము అంటే ఎలాగైతే ఒకసారి చూడండి ఏ pH వద్ద యమనో ఆమ్లం అనేది తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటుందో ఆ pH నే ఆ యమనో ఆమ్లం యొక్క సమ విద్యుత్ స్థానం అంటారు అంటే మనం ఇందా చెప్పుకున్నాం ఈ ద్వితరయాన్ని గనక ఆమ్లయానకంలో చర్య జరిపినప్పుడు ఏమో క్యాటయాన్ ఏర్పరుస్తుందని అదేమో కాథోడ్ వైపుకు ప్రయాణం చేస్తుందని చెప్పాం అదే విధంగా క్షారయానకంలో చర్య జరిపినప్పుడు ఏం చేస్తుంది యానయాన్ని ఏర్పరుస్తుందని అది ఆనోడ్ వైపుకు ప్రయాణం చేస్తుందని అన్నాం కానీ మనం చెప్పుకున్న పర్టికులర్ pH ఉంది కదా ఈ pH వద్ద ఆ యానోడ్ వైపు కానీ కాథోడ్ వైపుకు కానీ ప్రయాణం చేయవు అవి యానోడ్ వైపు కానీ క్యాథోడ్ వైపు కానీ ప్రయాణం చేయకుండా ఉంటాయి అప్పుడు ఆ pH విలువను ఆ యమనో ఆమ్లం యొక్క సమ విద్యుత్ స్థానం అంటారు నెక్స్ట్ ఇందులో చెప్పుకునే టాపిక్ ఏంటంటే పెప్టైడ్ బంధం నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా పెప్టైడ్ బంధం మనం ఏదైనా ఒక ఎమినో ఆమ్లం తీసుకుంటే కనుక ఆ ఎమినో ఆమ్లంలో మనం ఇందా చెప్పుకున్నట్టు ఏమేమి గ్రూపులు ఉంటున్నాయమ్మా COOH అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ అలాగే NH2 అంటే ఎమీన్ గ్రూప్ ఉంటాయి అంటే మనం ఏ ఎమినో ఆమ్లం తీసుకున్నా రెండు గ్రూపులు ప్రెజెంట్ అయి ఉంటాయి ఆ రెండు గ్రూపులు ఏంటి ఒకటి COOH రెండోది ఏంటి NH2 ఇప్పుడు ఒక రెండు ఎమినో ఆమ్లాలు తీసుకుంటే కనుక ఆ రెండు ఎమినో ఆమ్లాల్లో ఉన్న ఒక COOH గ్రూప్ అనేది అలాగే రెండవ ఎమినో ఆమ్లంలో ఉన్న NH2 గ్రూప్ ఈ రెండింటి మధ్య ఏంటంట ఒక అంతరణక చర్య జరగడం ద్వారా
ఏమవుతుందంటే COOH కలిగి ఉన్న ఎమినో ఆమ్లం నుండి OH, అలాగే ఈ NH2 ఉన్న రెండవ ఎమినో ఆమ్లంలో ఉన్న H కలిసి వాటర్ రూపంలో అంటే మైనస్ H2O వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ మనకి ఏమవుతుందట ఇందులో మిగిలిన CO కి ఇందులో మిగిలిన NH అంటే CONH CO కి NH కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడిన బంధాన్ని పెప్టైడ్ బంధం అంటారు ఈ విధంగా ఏర్పడిన బంధాన్ని ఏమంటామా పెప్టైడ్ బంధం అని ఈ విధంగా ఏర్పడిన అణువునే పెప్టైడ్ అని అంటాము ఈ విధంగా ఏర్పడిన దాన్ని ఏమంటాం పెప్టైడ్ అంటాం మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఎమినో ఆమ్లం గనుక తీసుకుంటే ఈ ఎమినో ఆమ్లంలో COH అలాగే NH2 గ్రూపులు రెండు ఉంటాయి అంటే రెండు ఎమినో ఆమ్లాలు తీసుకున్నప్పుడు ఒక ఎమినో ఆమ్లంలో ఉన్న COOH గ్రూప్ రెండవ ఎమినో ఆమ్లంలో ఉన్న NH2 గ్రూప్ తో చర్య జరిపి వాటర్ రూపంలో బయటకు పోవడం ద్వారా ఫస్ట్ ఎమినో ఆమ్లంలో ఉన్న CO కి రెండవ ఎమినో ఆమ్లంలో ఉన్న NH కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధాన్ని పెప్టైడ్ బంధం అని ఆ విధంగా ఏర్పడిన అణువుని పెప్టైడ్ అని అంటాము చిన్న ఈక్వేషన్ ద్వారా చూద్దాం చూడండి NH2 CH2 COOH ఇది ఒక ఎమినో ఆమ్లము దీనికి ఇంకో రెండో ఎమినో ఆమ్లం తీసుకుందాం NH2 CH2 COOH ఇప్పుడు ఈ విధంగా రెండు ఎమినో ఆమ్లాలు తీసుకుందాం ఇది ఒక ఎమినో ఆమ్లము ఇది ఒక ఎమినో వీటి పేరు గ్లైసిన్స్ అన్నమాట సో ఈ రెండు తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి మొదటి ఎమినో ఆమ్లంలో ఉన్న OH రెండో ఎమినో ఆమ్లంలో ఉన్న NH2 గ్రూప్ లో ఉన్న H తో కలిసి అంటే మైనస్ H2O రూపంలో బయటికి పోయింది అప్పుడు ఈ ఎమినో ఆమ్లంలో ఉన్న CO కి ఈ ఎమినో ఆమ్లంలో ఉన్న NH కి మధ్య ఏమవుతుందట ఒక బంధం ఏర్పడుతుంది అంటే ఎలాగా NH2 CH2 CO NH CH2 COOH ఈ విధంగా రెండు ఎమినో ఆమ్లాలు చర్య జరిపి మనకు వాటర్ కలిగిపోయి CONH అనే బంధం ఏర్పడింది కనుక దీన్నే పెప్టైడ్ బంధం అని ఈ విధంగా ఏర్పడిన దాన్ని డైపెప్టైడ్ అని అంటాం అంటే రెండు అణువులు పాల్గొన్నాయి కనుక దీన్ని ఏమంటున్నాం డైపెప్టైడ్ అంటాం డైపెప్టైడ్ సో ఇదే విధంగా మూడు ఎమినో ఆమ్లాలు కనుక పాల్గొంటే వచ్చేదాన్ని ట్రైపెప్టైడ్ అని నాలుగు ఎమినో ఆమ్లాలు పాల్గొంటే టెట్రా పెప్టైడ్ అని ఇన్ఫైనైట్ ఎమినో యాసిడ్స్ కనుక పాల్గొంటే దాన్ని పాలీపెప్టైడ్ అని అంటారు దాన్ని ఏమంటాం పాలీపెప్టైడ్ ఒకసారి చూడండి రెండు ఎమినో ఆమ్లాల ద్వారా ఏర్పడిన పెప్టైడ్ బంధాన్ని డైపెప్టైడ్ అని మూడు ఎమినో ఆమ్లాలు కనుక ఇన్వాల్వ్ అవుతే దాన్ని ట్రైపెప్టైడ్ అని నాలుగు ఇన్వాల్వ్ అవుతే కానీ టెట్రా అని ఇన్ఫైనైట్ అంటే ఎన్ ఎమినో యాసిడ్స్ కనుక మనకి ఇన్వాల్వ్ అవుతే ఏర్పడే దాన్ని ఏమంటాం పాలీపెప్టైడ్ అంటాము దాన్ని ఒకసారి చూద్దాం ఏ విధంగా ఏర్పడుతుందో NH2 CH2 COOH ప్లస్ NH2 CH2 COOH OH H మైనస్ H2 సో మైనస్ H2O కనుక రిమైనింగ్ రెండు కలిపేయండి అంటే NH2 CH2 COOH CH2 COOH ఈ విధంగా రెండు అణువులు పాల్గొన్నాయి రెండు అణువులు పాల్గొని ఒక పెప్టైడ్ బంధాన్ని ఏర్పరిస్తే ఆ విధంగా వచ్చిన దాన్ని డై పెప్టైడ్ అంటాం ఇప్పుడు మూడో అణువు అంటే దీనికి ప్లస్ ఇంకొక ఎమినో యాసిడ్ కలపండి అంటే NH2 CH2 COOH కలిపినప్పుడు మనకి చూడండి ఇందులో ఉన్న OH ఇందులో ఉన్న H
కలిసి ఏమవుతుంది మైనస్ H2O రూపంలో బయటికి పోతుంది. పోవడం ద్వారా మిగిలిన రిమైనింగ్ గ్రూప్ అక్కడ యాడ్ అవుతుంది. అంటే and H2 CH2 CO and H CH2 CO and H CH2 COOH. ఇక్కడ చూడండి అమ్మా, రెండు CO అండ్ H గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక్కడ రెండు CO అండ్ H బంధాలు ఏర్పడ్డాయి. ఎన్ని అణువులు ఇన్వాల్వ్ అయినాయి? మూడు అణువులు ఇన్వాల్వ్ అయ్యాయి. అందువల్ల వీటిని ఏమంటున్నాం? ట్రై పెప్టైడ్. ఏమంటున్నాం? ట్రై పెప్టైడ్ అంటున్నాం. దీనికి ఇంకొక ప్లస్ ఇంకొక ఏమన్నా ఉంది, NH2 CH2 COOH కలిపినప్పుడు ఇందులో ఉన్న హెచ్ ఇందులో ఉన్న OH, ఇక్కడ ఉన్న OH ఇక్కడ ఉన్న హెచ్ కలిసి ఏం పోతుందమ్మా? మైనస్ H2O వాటర్ రూపంలో బయటకు పోతే మనకి ఒకసారి చూడండి ఏమొస్తుందో, NH2 CH2 CO NH CH2 CO NH CH2 CO NH CH2 COOH. ఈ విధంగా నాలుగు ఇమ్యునో ఆమ్లాలు ఈ చర్యలో పాల్గొన్నాయి కనుక దీన్ని ఏమంటున్నాం? టెట్రా. ఏంటమ్మా? టెట్రా పెప్టైడ్ అంటాం. నెక్స్ట్ ఇలాగ మనం వేసుకుంటూ వెళ్తే ఎన్ ఇమ్యునో యాసిడ్స్ కనుక ఇన్వాల్వ్ అవుతే మనకి ఏమొస్తుందట? పాలీపెప్టైడ్ వస్తుంది. ఏమొస్తుంది? పాలీపెప్టైడ్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, మనకి డైపెప్టైడ్ అంటే రెండు ఇమ్యునో యాసిడ్స్ పాల్గొన్నాయి, కానీ ఇక్కడ వచ్చిన పెప్టైడ్ బంధాలు ఎన్ని? COOH ఒక పెప్టైడ్ బంధం ఉంది. తర్వాత చూడండి ట్రైపెప్టైడ్ అంటే ఎన్ని పాల్గొన్నాయి? ఇక్కడ మూడు ఇమ్యునో ఆమ్లాలు పాల్గొన్నాయి. అంటే ఎన్ని వచ్చినాయి పెప్టైడ్ బంధాలు? COOH. అంటే డైపెప్టైడ్ లో ఒక పెప్టైడ్ బంధం ఉంటుంది, ట్రైపెప్టైడ్ లో రెండు పెప్టైడ్ బంధాలు ఉంటాయి, టెట్రాలో ఇది మూడు ఉంటాయి. అలాగే ఎన్ ఏంటమ్మా? అంటే పాలీపెప్టైడ్ అంటే ఎన్ ఆటమ్స్ పాల్గొంటున్నాయి కనుక ఎన్, అప్పుడు మనకి అంటే ఒక్కొక్కటి తగ్గుతుంది, మనకి ఎన్ని అయితే ఇమ్యునో ఆమ్లాలు పాల్గొంటున్నాయో దానిలో ఒకటి తగ్గి అక్కడ పెప్టైడ్ బంధాలు ఏర్పడుతున్నాయి. సో ఎన్ అణువులు పాల్గొన్నాయి అనుకుంటే పాలీపెప్టైడ్ లో మనకు వచ్చే దాంట్లో ఎన్ని ఉన్నట్టు? ఎన్ మైనస్ వన్ పాలీపెప్టైడ్ లో ఉంటాయి. ఏంటి? పెప్టైడ్ బంధాలు. ఒకసారి చూడండి అమ్మా, పెప్టైడ్ బంధంలో మనకి ఇమ్యునో ఆమ్లం యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది 10,000 కనుక ఉంటే వాటిని ఏమంటామంటే పాలీపెప్టైడ్స్ అంటాము. ఏమంటాం? పాలీపెప్టైడ్స్ అంటాం. ఇప్పుడు ఈ పాలీపెప్టైడ్స్ అనేవి 10,000 కన్నా ఎక్కువ అనుభారం కలిగి ఉంటే వాటిని ప్రోటీన్స్ అంటారు. వాటిని ఏమంటాం? ప్రోటీన్స్ అంటారట. 10,000 కన్నా తక్కువ లేదా 10,000 ఉంటే వాటిని ఏమో పాలీపెప్టైడ్స్ అంటాము అనుభారం. ఆ 10,000 దాటిన పాలీపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం? ప్రోటీన్స్ అంటాం. అయితే ఇప్పుడు పాలీపెప్టైడ్ తీసుకుంటే కనుక దీనిలో మనకి ఒక NH2 గ్రూప్ ఉంటుంది, అలాగే ఒక COOH గ్రూప్ ఉంటుంది. ఒక NH2 గ్రూప్ ఉంటుంది, ఒక COOH గ్రూప్ ఉంటుంది. అలాగే N-1 CO అండ్ H బంధాలు ఉంటాయి, అంటే పెప్టైడ్ బంధాలు ఉంటాయి. అంటే పాలీపెప్టైడ్ తీసుకుంటే అందులో ఉండే ఏముంటాయి? ఒక NH2 గ్రూప్ ఉంటుంది, ఒక COOH గ్రూప్ ఉంటుంది. అలాగే N-1 CO అండ్ H బంధాలు అంటే పెప్టైడ్ బంధాలు ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఇమ్యునో ఆమ్లంలో లేదా పాలీపెప్టైడ్ లో కనుక చివర అంటే మనం రాసిన స్ట్రక్చర్ లో చివర కనుక COOH అనేది ఉంటే దాన్ని సి టెర్మినల్ యాసిడ్ అని, అలా కాకుండా ఎండ్ లో NH2 ఉంటే అంటే ఎండ్ లో NH2 గ్రూప్ ఉంటే కనుక దాన్ని N టెర్మినల్ యాసిడ్ అని అంటారట.
చూడండి మనం తీసుకున్న పాలీపెప్టైడ్ లో చివర COOH కనుక ఉంటే దాన్ని సి టెర్మినల్ యాసిడ్ అంటాము NH2 కనుక ఉంటే కనుక దాన్ని ఏమంటాం N టెర్మినల్ యాసిడ్ అని అంటారు అయితే పాలీపెప్టైడ్ యొక్క నిర్మాణాన్ని చూపిస్తే కనుక ఆ నిర్మాణంలో ముందుగా మనము స్టార్టింగ్ దేంతో NH2 గ్రూప్ తో దేంతమ్మా NH2 గ్రూప్ తో స్టార్ట్ చేయాలట తర్వాత ఏదైతే రిమైనింగ్ ఎమినో యాసిడ్ ఉంటుందో దాన్ని యాడ్ చేయాలట తర్వాత లాస్ట్ లో COOH గ్రూప్ ని పెట్టాలట అంటే మనం చెప్పేటప్పుడు స్ట్రక్చర్ చేసేటప్పుడు కానీ లేదంటే ఒక పేరు చెప్పేటప్పుడు ఆ పాలీపెప్టైడ్ లో ఫస్ట్ NH2 గ్రూప్ ని చెప్పాలి తర్వాత ఎమినో యాసిడ్ ని చెప్పాలి ఆ తర్వాత COOH గ్రూప్ అంటే ఫస్ట్ N టెర్మినల్ ని తర్వాత ఎమినో యాసిడ్ రిమైనింగ్ ఎమినో యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ లాస్ట్ లో C టెర్మినల్ ని చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఏంటంటే NH2 CH2 COOH NH CH CH3 CO NH CH2 COOH అని తీసుకుంటే ఇక్కడ మనకి మూడు ఎమినో ఆమ్లాలు ఈ చర్యలో ఇన్వాల్వ్ అయ్యాయి అవి ఏంటంటే ఇదొకటి 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 దీని పేరు గ్లైసిన్ దీనేమో అలనిన్ ఇదేంటమ్మా ఇది కూడా గ్లైసిన్ పేరు చెప్పేటప్పుడు ఏం చెప్పారు ముందు NH2 గ్రూప్ ఉన్నదాన్ని చెప్పాలి అంటే దీని పేరేటమ్మా గ్లైసిన్ గ్లై తర్వాత రిమైనింగ్ ఎమినో యాసిడ్ ఏదైతే ఉంది ఎలైన్ గ్లై ఎలైన్ మళ్ళీ చివర COOH ఏదైతే ఉందో అది గ్లై దీన్ని ఈ విధంగా చెప్తారట గ్లై ఎలై గ్లై ఇప్పుడు నౌడేస్ ఇంకా సింప్లిఫై చేసేసి గ్లైసిన్ అంటే గ్లైసిన్ లో ఫస్ట్ అక్షరం ఏంటి జి ఎలైన్ లో ఫస్ట్ అక్షరం ఏంటి ఏ గ్లైసిన్ లో మళ్ళీ ఫస్ట్ అక్షరం ఏంటి జి ఈ విధంగా ప్రస్తుత రోజుల్లో ఈ విధంగా ఈ పాలీపెప్టైడ్ చూపిస్తున్నారు జిఏజి అని చెప్పొచ్చు అన్నమాట ఓకే